మన ఈరోజు సంధులు అనేటువంటి టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. సంధి అంటే పూర్వ పరస్వరములు పరస్వరముతో ఏకాదేశం అవడాన్ని సంధి అంటారు, లేదా పూర్వ పరస్వరముల కలయికని సంధి అంటాం. ఇక మన వాడుక భాషలో చెప్తే రెండు పదాల కలయికని సంధి అంటాం, రెండు పదాల కలయికని సంధి అంటాం. రైట్ మిత్రులరా, సంధులు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి సంస్కృత సంధులు, రెండోది తెలుగు సంధులు. ఒకటి సంస్కృత సంధులు, రెండోది తెలుగు సంధులు. ఇక సంస్కృత సంధులు అనేవి మళ్ళీ రెండు రకాలు. సంస్కృత సంధులు అనేవి మళ్ళీ రెండు రకాలు. ఒకటి అచ్ సంధులు, రెండు హల్ సంధులు. ఒకటి అచ్ సంధులు, రెండోది హల్ సంధులు. యాజ్ పర్ మనకు టెట్ ప్రకారం అచ్ సంధుల్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది, కాబట్టి వాటి గురించి మనం చూద్దాం. ఈ అచ్ సంధులు అనేవి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి అని ఉన్నాయి. అయితే ఇందులో మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి అనేవి ఏకాదేశ సంధులు, యనాదేశ సంధి అనేది ఆదేశ సంధి. ఓకేనా మిత్రులారా? ఇక హల్ సంధుల కింద వచ్చేసరికి జస్త్వ సంధి, శ్చుత్వ సంధి, ఛత్వ సంధి, అనునాసిక సంధి అని ఇవి కూడా నాలుగు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఈ అచ్ సంధుల గురించి ఎక్కువగా డిస్కస్ చేద్దాం. రైట్ మిత్రులారా, ఇక రెండవ రకం తెలుగు సంధులు. ఈ తెలుగు సంధులు అనేవి మళ్ళీ మూడు రకాలుగా విభజింపబడ్డాయి. ఒకటి తూ సంధులు, ఆ తూ సంధులే మనందరికీ తెలుసు, అత్వ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, లేదా వీటినే అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి అని అంటాం. ఓకేనా? ఇక ఆగమ సంధి, ఆగమ సంధి, రుగాగమ, తుగాగమ, నుగాగమ, ఎడాగమ, ఇలా దుగాగమ. సో ఇలా ఇవి ఆగమ సంధి. ఇక ఆదేశ, మనం పలికేటప్పుడే అది వచ్చేస్తుంది మనం, సరళాదేశ సంధి, పొంపువాదేశ సంధి, గసడ దవాదేశ సంధి, చూసారా? ఇవి ఆదేశ సంధి. ఓకే మిత్రులారా, మనం ఇప్పుడు సంస్కృత సంధుల్లో అచ్చు సంధులైనటువంటి మొట్టమొదటిది సవర్ణ దీర్ఘ సంధి గురించి మనం చెప్పాం. సవర్ణ దీర్ఘ సంధి, సా అంటే మంచి అనుకోండి, వర్ణము అంటే అక్షరం, దీర్ఘం సంధి అంటే మంచి అక్షరాలకు మంచి అక్షరాలే పరమైనప్పుడు, అంటే సవర్ణములకు సవర్ణములే పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. ఇది దాని యొక్క సూత్రం. లేదా ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. ఓకేనా మిత్రులారా? చూద్దాం. అంటే ఆ అనేటువంటి అక్షరానికి ఆ గాని ఆ గాని రావాలి, ఈ అనే అక్షరానికి ఈ గాని ఈ గాని రావాలి, ఉ అనే అక్షరానికి ఊ గాని ఊ గాని రావాలి, రు అనే అక్షరానికి రు కాని రు కాని రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం. సో మొట్టమొదటి ఆ అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఒక్కొక్కటే ఎంచుకుంటే మిత్రులారా. రైట్. ఒకటి రామాలయం, రామాలయం. ఈ పదాన్ని విడదీస్తే ఈ పదాలు వస్తాయి. ఈ పూర్వస్వరంలో ఉత్తర స్వరంలో ఏమొస్తుంది అని మనం తెలుసుకున్నాం. రామాలయం, రామ ప్లస్ ఆలయం, ఆలయం. ఇక్కడ మా రామ ఏమొచ్చింది, ఆ అనేటువంటి అచ్చు ఉంది, మాలో ఆ అనేటువంటి అచ్చు ఉంది. దానికి ఏం పరమైంది పరస్వరంలో, ఆ అనేటువంటి అచ్చు పరమైంది. అంటే ఆ అనే పదానికి అవే అచ్చు పరమైంది, కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, రామా అనేటువంటి దీర్ఘం వచ్చింది, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా మిత్రులారా? రైట్. ఇక దేవాలయం, ఇది కూడా అంతే. రైట్. ఇక ఈ గురించి చూద్దాం. ఈ మునీంద్రుడు ఏమంటే, మునీంద్రుడు
పలికేటప్పుడు మనం గుట్టి గుట్టిగా చూసుకోండి, సవర్ణ దీర్ఘ సంధిని పలికేటప్పుడు అన్ని కూడా దీర్ఘాలే వస్తే అక్కడ ఆలోచించి ఇది సవర్ణ దీర్ఘ సంధి అయినా అని మనం అనుకోవచ్చు. చూద్దాం, దీర్ఘం కానీ గుడి దీర్ఘం కానీ కొమ్మం దీర్ఘం కానీ వటసుడి దీర్ఘం కానీ వస్తే ఈ దీర్ఘాలు కనిపిస్తే అది సవర్ణ దీర్ఘ సంధిగా మనం చెప్పుకోవచ్చు. అయితే వీటిలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. రైట్, సవర్ణ దీర్ఘ సంధిలో మనం ఈ గురించి చెప్పుకుందాం. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ ముని ఈ అని పలికాం, ఈ అని పలికాం. ఈ అనేటువంటి పూర్వస్వరానికి ఈ అనేటువంటి ఉత్తర స్వరం పరమైంది కాబట్టి ఇక్కడ ఈ ప్లస్ ఈ అయింది. మునీంద్రుడు దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. రైట్, ఇక ఊ, ఈ ఊ గురించి చూద్దాం. ఎగ్జాంపుల్గా భానుదయం, నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా ఇది చెప్పినట్టున్నాను మిత్రులారా. భానుదయం, భాను భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ పూర్వస్వరంలో ఊ వచ్చింది, ఉత్తర స్వరంలో కూడా ఊనే వచ్చింది కాబట్టి ఊ ప్లస్ ఊ దీర్ఘం వచ్చింది. భాను భాను దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. మిత్రులారా ఇక్కడ చూసినట్టయితే ఏ అక్షరాలకు అవే అక్షరాలే పరమయ్యాయి కాబట్టి ఇక్కడ వాటికి దీర్ఘాలు రావడం జరిగింది. ఓకేనా మిత్రులారా? ఇక చివరిది రు, మాతృణం మాతృణం మాతృణం. ఇక్కడ దాన్ని ఎట్లా విడదీస్తున్నామంటే మాతృ మాతృ ప్లస్ రుణము. ఈ రుణం రాయకూడదు, ఈ రుణం రాయకూడదు. ఎందుకు? ఇది కళ్ళు, ఇది అచ్చు. ఓకేనా మిత్రులారా? మాతృ ప్లస్ రుణం, తృ ఏమన్నా తృ రు రు వెలుపుకున్నాం. సో రు ప్లస్ ఇక్కడ కూడా ఏం పరమైంది? రు అనేదే పరమైంది. రు ప్లస్ రు ఏమైంది? ఇక్కడ రుగా మారింది, రు మాతృనంగా మారింది. ఇలా ఏ అక్షరాలకు అవే అక్షరాలే పరమై దీర్ఘాలు సంభవిస్తే అది సవర్ణ దీర్ఘ సంధిగా మనం చెప్పుకోవచ్చు. ఆయురులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఇది మనకున్నటువంటి సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి సమాచారం. అయితే మిత్రులారా ఇక్కడ ఎప్పుడైనా కానీ స్త్రీలింగ పదాలు వస్తే, ఏ పదాలు? స్త్రీలింగ పదాలు వస్తే ఆ స్త్రీలింగ పదాలు విడదీసినప్పుడు మనం దీర్ఘాన్ని విడదీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లతాంతము అంది, లతాంతము అంది. దీన్ని ఎట్లా విడదీస్తాం? లత అనేది స్త్రీలింగ పదం కాబట్టి లతా ప్లస్ అంతము. సో దీన్ని ఎప్పుడైనా సరే స్త్రీలింగ పదాలను మనం దీర్ఘాలుగానే విభజించాలి, దీర్ఘాలుగానే పరిగణించాలి. ఓకేనా మిత్రులారా? అలాగే హకారాన్ని కూడా, హకారాన్ని కూడా మనం దీర్ఘంగానే పరిగణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మహాత్మ, మహాత్మ అంది, దాన్ని ఎలా విడదీస్తాం? మహా మహా ప్లస్ ఆత్మ, మహాత్మ. ఓకేనా మిత్రులారా? సో ఈ విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకుంటాం. ఓకేనా? రైట్ రైట్. ఓకే మిత్రులారా, ఇప్పుడు రెండవ సంధి అయినటువంటి గుణ సంధి గురించి మనం చెప్పుకుందాం. గుణ సంధి, గుణ సంధిని మనం పలికేటప్పుడే, పలికేటప్పుడే అది గుణ సంధియా అని చెప్పవచ్చు. ఎలా అంటే ఏ ఓ అర్ అనేటువంటి పదాలను మనం గుణాలు అంటాం. ఏమంటాం? గుణాలు అంటాం. ఈ గుణాలతో ఏర్పడేటువంటి సంధియే గుణ సంధి.
ఓకేనా? గుణాలతో ఏర్పడే సంధి గుణ సంధి. అకారానికి అకారం అంటే ఆగాని ఆగాని. అకారానికి ఈ ఊరులు పరమైతే, ఈ ఊరులు పరమైతే, ఈ పరమైనప్పుడు ఏ, ఊ పరమైనప్పుడు ఓ, రూపరమైనప్పుడు అర్ అనేవి వస్తాయి. ఓకేనా మిత్రులారా? అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్గా ఈ ఏ అనేది ఎట్లా వస్తుంది, ఓ అనేది ఎట్లా వస్తుంది, ర్ అనేది ఎట్లా వస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి, పలికే విధానంలో చెప్పొచ్చు. రాజేంద్రుడు, రాజేంద్రుడు ఏ వచ్చు. గజేంద్రుడు ఏ, దేవేంద్రుడు ఏ, ఇలా ఏ అనుచుంది. దాన్ని విడదీసినప్పుడు అకారానికి ఈ మాత్రమే పరమవుతుంది, ఈ పరమైతే ఏ వస్తుంది, అప్పుడు మాత్రమే అది గుణసంధి అవుతుంది. తర్వాత దేశోన్నతి, దేశోన్నతి, గంగోదకము, గంగోదకము ఓ అని పదం, ఓ అని పదం. సో కాబట్టి అది కూడా గుణసంధి చెప్తాం మనకు. అర్ మహర్షి, దేవర్షి, బేవర్షి. ఓకేనా మిత్రులారా? బ్రహ్మర్షి. ఇవన్నీ కూడా అర్ 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 అని వస్తున్నాయి చూడండి. మహర్, దేవర్ వచ్చాయా చూడండి. బ్రహ్మర్షి, దేవర్షి, మహర్షి ఇలా వచ్చాయి. ఇవి అర్ 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 అని పలికాం. సో ఇవి కూడా గుణసంధి. కాబట్టి చూద్దాం, అకారానికి ఈ పరమవుతుంది, అప్పుడు ఏ అనేది వస్తుంది. ఎట్లాగో చూద్దాం. రాజేంద్రుడు చూద్దాం. రాజా ప్లస్ ఇంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు. ఇక్కడ రాజేంద్రుడు, రాజే ఏ అని వచ్చింది. ఈ ఏ అనేటువంటి పదం ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. రాజా జా ఆ, పూర్వస్వరంలో అకారం ఉంది. ఈ పూర్వస్వరంలో ఉన్నటువంటి దీనికి ఉత్తర స్వరం లేదా పరస్వరంలో ఈ పరమైంది, ఈ పరమైంది. ఈ పరమైతే పలికేటప్పుడు ఏం రావాలి, ఏ రావాలి, వచ్చిందా? అట్లాగే ఇంకా గజేంద్రుడు, దేవేంద్రుడు అవి కూడా అలాగే వస్తాయి. మీరు ప్రయత్నించండి. రైట్. ఇక్కడ దేశోన్నతి, దేశోన్నతి, దేశ ప్లస్ ఉన్నతి, దేశ ప్లస్ ఉన్నతి. సా, సాలో ఏముంది, ఆ ఉంది, ప్లస్ ఊ. అకారానికి ఊ పరమైంది కాబట్టి అక్కడ ఏమొచ్చింది పలికేటప్పుడు, ఓ అనేటువంటి పదం వచ్చింది, ఓ అనేటువంటి అక్షరం రావడం జరిగింది. ఓకేనా? ఏ ఓ అని వచ్చాయి. ఇక అర్, దేవర్షి, దేవర్ వచ్చిందా ఇప్పుడు చూద్దాం. దేవ ప్లస్ ఋషి, దేవ ప్లస్ ఋషి. ఆ వాళ్ళ ఏముంది, ఆ ఉంది. అకారానికి రూపరమైంది, అక్కడ ఏమొచ్చింది, అర్ అనేటువంటి సందర్భం రావడం జరిగింది. అర్, దేవర్, మహర్. చూడండి, మనం పలికేటప్పుడు అకారానికి, అకారానికి ఈ ఊ రూలు పరమై, ఈ ఊ రూలు పరమై పరమైతే అక్కడ మనం ఏ ఓ అర్ అనేటువంటి శబ్దాలను వినవచ్చు. అలా మనం పలికేటువంటి పదాలలో ఏ ఓ అర్ అనేటువంటి శబ్దాలు కనిపిస్తే అది గుణసంధిగా మనం గుర్తించవచ్చు. ఓకేనా మిత్రులారా? ఇది గుణసంధికి సంబంధించినది. రైట్. ఇక వృద్ధి సంధి, వృద్ధి సంధి. ఈ వృద్ధి సంధి అంటే ఏం లేదన్నా, మనం అచ్చుల్లో ఉన్నటువంటి వృద్ధులు ఇద్దరు, అచ్చుల్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరు, ఇద్దరున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఐ ఔ. వీటిని ఈ ఐ ఔలను వృద్ధులు అంటాము, ఈ ఐ ఔలను వృద్ధులు అంటాము. ఈ వృద్ధుల చేత ఏర్పడుతుంది కాబట్టి ఇది వృద్ధి సంధి. ఓకేనా? అది ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా మిత్రులు? అకారానికి, అకారానికి ఏ
ఐలు పరమైతే అకారానికి ఏ ఐలు పరమైతే అహికారం ఓ ఔలు పరమైతే ఔకారము వచ్చును దాన్ని అది వృద్ధి సంధికి సూత్రం మనం పలికేటప్పుడు ఐ కానీ ఔ కానీ వస్తే అది ఖచ్చితంగా వృద్ధి సంధి అయిపోతుంది ఎగ్జాంపుల్ చూడండి అష్టైశ్వర్యం అష్టైశ్వర్యం ఐశ్వర్యం దివ్యౌషధం దివ్యౌ ఔషధం ఓకేనా చూడండి చూద్దాం ఒకసారి ఓకే అట్లాగే సమైక్యత సమై ఐ వచ్చింది ఇక్కడ చూద్దాం ఇప్పుడు దానికి ఉదాహరణ చూద్దాం దివ్యౌషధం దివ్యౌషధం దివ్య ప్లస్ ఓషధం లేదా దీన్ని దివ్య ప్లస్ ఔషధం అని కూడా మనం విభజించవచ్చు దివ్య ప్లస్ ఓషధం దివ్యోషధం 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 దివ్యౌషధంగా మారుతుంది పలికేటప్పుడు ఔ వచ్చింది ఓకేనా అకారానికి ఏ ఓ గాని ఔ గాని పరమైతే అక్కడ అవు వస్తుంది ఓకేనా అవకారం అనేది వచ్చింది ఇక అష్టైశ్వర్యం అష్టైశ్వర్యం దీన్ని విడదీయండి మిత్రులారా అష్ట అష్ట ప్లస్ ఐశ్వర్యం ఐశ్వర్యం అష్ట ఆకు ఏం పరమైంది ఐ పరమైంది ఏ గాని ఐ గాని పరమైతే అక్కడ ఐకారంగా వస్తుంది ఇక సమైక్యత సమైక్యత దాన్ని ఎలా విడదీస్తాం సమ ప్లస్ ఏకత సమ ప్లస్ ఏకత అకారానికి ఏ అనేది పరమైంది కాబట్టి అక్కడ ఐ అనేది రావడం జరిగింది ఓకేనా మిత్రులారా ఇలా అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము వస్తుంది అది వృద్ధి సంధి యొక్క సూత్రం మనకు ఉన్నటువంటి అచ్చులలో ఐ ఔలను వృద్ధులు అంటాము వీటిని వక్రతమములు అని కూడా అంటాము అది తర్వాత క్లాసులో చెప్తాను ఐ ఔలను మనం వృద్ధులు అంటాము కాబట్టి వృద్ధులతో ఏర్పడే సంధియే వృద్ధి సంధి ఓకేనా మిత్రులారా రైట్ రైట్ మిత్రులారా సో ఇప్పుడు ఇంతవరకు మనం సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వృద్ధి సంధుల గురించి మనం చూసుకున్నాం చూసాము ఇప్పుడు మనం యనాదేశ సంధి గురించి చెప్తాం ఈ అచ్చు సంధుల్లో చివరి సంధి అయినటువంటి ఆదేశ సంధి అయినటువంటి యనాదేశ సంధి గురించి చెప్తాం ఆదేశ సంధి అంటే ఒక అక్షరం స్థానంలో శత్రువులాగా వచ్చి చేరడం ఓకేనా మిత్రులారా ఈ యనాదేశ సంధి అంటే ఆ ఈ ఊరులకు ఈ ఊరులకు అసవర్ణములు పరమైతే ఈ ఊరులకు అసవర్ణములు పరమైతే క్రమముగా ఈ అనేవి వచ్చును అంటే అనేవి అనేవి వచ్చును ఎవరకు వచ్చును ఈ యవద అనే వీటిని మనం యన్నులు అంటాం ఏమంటామన్నా యన్నులు అంటాం ఎన్నులతో ఏర్పడేది కాబట్టే ఇది యనాదేశ సంధి అయింది ఎన్నులు యనాదేశ ఎన్నులు యనాదేశ అక్కడ వృద్ధులు వృద్ధి సంధి గుణాలు గుణ సంధి ఓకేనా సవర్ణములు సవర్ణ దీర్ఘ సంధి ఓకేనా ఇలా అన్ని మనం కోడింగ్ చేసుకోవాలి ఈ ఊరులకు అసవర్ణములైన పరమైతే అసవర్ణములు పరమైతే అసవర్ణములైన అచ్చులు పరమైతే అక్కడ క్రమంగా య వ ర లు వచ్చును ఓకేనా మిత్రులారా ఇప్పుడు అవి చూద్దాం ఎగ్జాంపుల్గా వ్యాకరణం ప్రత్యుత్తరం అత్యవసరం గురువాజ్ఞ మధ్వరి స్వాగతం ఇలాంటి పదాలన్నీ కూడా మనం యనాదేశ సంధికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు చూద్దాం ఈ ఊరులకు అసవర్ణములు అంటే ఈకి ఈ కాకుండా వేరేది రావడం ఊకి ఉప్పు కాకుండా వేరేది రావడం రూకి రూ రూ కాకుండా వేరేవి రావడం అసవర్ణములు సవర్ణములు కానివి ఓకేనా వ్యాకరణం వి ప్లస్ ఆకరణం ప్రత్యుత్తరం
ప్రతి ప్లస్ ఉత్తరం, ప్రతి ప్లస్ ఉత్తరం, అత్యవసరం, అతి ప్లస్ అవసరం, పిత్రార్జితం, పిత్రార్జితం, పితృ ప్లస్ ఆర్జితం, ఆర్జితం, మాతృపదేశం, మాతృ ప్లస్ ఉపదేశం, అభ్యుదయం, అభి ప్లస్ అభి ప్లస్ ఉదయం. మిత్రులారా, ఇక్కడ గమనించినట్లయితే వి ఈకు ఏం పరమైంది? ఈకీలు కాకుండా ఈకి పరమైందా? లేదు. ఆ అనేటువంటి అసవర్ణం పరమైంది. ఈ ప్రతి ఈకి ఏమైంది? ఊ పరమైంది, అసవర్ణం పరమైంది. అతి ఈకు ఏం పరమైంది? ఆ పరమైంది, అసవర్ణం. పితృ రూకి ఏం పరమైంది? ఆ పరమైంది. అభి ఈకి ఏం పరమైంది? ఊ పరమైంది. ఇలా ఇలా ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే, అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమముగా య వ ర లు వచ్చును. వ్యాకరణం ప్రత్యుత్తరం అత్యవసరం పిత్రార్జితం అనేది వచ్చింది. పితృ అభ్యుదయం అభి ప్లస్ ఉదయం, అక్కడ కూడా ఏమొచ్చింది? యా అనేది వచ్చింది. ఇక స్వాగతం, స్వాగతం అనేది చూసుకోండి, దాన్ని విడిస్తే ఏమొస్తుంది నాన్న? సు ప్లస్ ఆగతం. సు ఊకు ఏం పరమైంది? ఆ పరమైంది. ఇక్కడ ఏమొచ్చింది మనకు? వా అనేది రావడం జరిగింది. ఇలా ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమముగా ఎవరలు వచ్చును. ఎవర అనే పదాలను ఎన్నులు అంటాము. ఎన్నులతో ఏర్పడుతుంది కాబట్టి ఇది అనాదేశ సంధి అయింది. ఒకే నిమిషంలో, ఇది మనకు సంధుల్లో సంస్కృత సంధులకు సంబంధించి, అచ్చు సంధులకు సంబంధించిన మొత్తం సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధులు, అనాదేశ సంధికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీకు అందించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా మిత్రులారా? ధన్యవాదాలు.